అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. 2008లో యువకుడిగా భారత జట్టులోకి అడుగుపెట్టిన తాను 11 ఏళ్ల ప్రయాణంలో ఇంత సాధిస్తానని కలలో కూడా ఊహించలేదని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. దంబుల్లా వేదికగా 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డేతో అరంగేట్రం చేశాడు. ఆ వన్డేలో గౌతమ్ గంభీర్తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ మ్యాచ్లో ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తన మొదటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. నువాన్ కులశేఖర బౌలింగ్లో ఎల్బీగా వెనుదిరిగాడు. కోహ్లీ మొదటి మ్యాచ్ ఫ్యాన్స్కి ఎప్పుడూ గుర్తుండిపోతుంది. అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం 3 ఫార్మాట్లలో భారత క్రికెట్ జట్టుకి కెప్టెన్గా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్లో 2008లో యువకుడిగా భారత జట్టులోకి అడుగుపెట్టిన తాను 11 ఏళ్ల ప్రయాణంలో ఇంత సాధిస్తానని కలలో కూడా ఊహించలేదు. దేవుడి ఆశీస్సుల వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగా. సరైన మార్గంలో తమ కలల్ని సాకారం చేసుకోవాలని, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాల్ని సొంతం చేసుకోవాలని, ఈ సుదీర్ఘ ప్రయాణంలో తనకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటా అని కోహ్లీ ట్వీట్ చేశాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ ఒక దశాబ్ద కాలంలో 20,000 పైచిలకు పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్గా నిలిచాడు. భారత తరపున ఇప్పటి వరకు 239 వన్డేలు, 77 టెస్టులు, 70 టీ20లు ఆడాడు. 3 ఫార్మాట్లలో కలిపి మొత్తం 68 సెంచరీలు చేశాడు. అందులో వన్డేల్లో 43, టెస్టుల్లో 25 సెంచరీలు ఉన్నాయి. ఇక భారత తరపున వన్డేలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 11,520 పరుగులతో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ముగిసిన వన్డే సిరీస్లో వరుసగా 2 సెంచరీలు బాదడంతో వన్డేలో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో 2వ స్థానంలో కోహ్లీ నిలిచాడు. సచిన్ 49 సెంచరీలు సాధించగా కోహ్లీ 43 సెంచరీలు సాధించాడు. మరో 7 సెంచరీలు సాధిస్తే సచిన్ టెండూల్కర్ రికార్డ్ సైతం బద్దలవుతుంది. 30 ఏళ్ల కోహ్లీలో ఇంకా ఆట మిగిలింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలో కోహ్లీ ఇంకెన్ని సెంచరీలు సాధిస్తాడో చూడాలి.